ఒక సాధారణ వ్యక్తిని అసామాన్య శక్తిగా ఎదురులేని ఏలికగా మార్చిన చారిత్రాత్మక కట్టడానికి వేదికగా తెలుగుగడ్డ నిలిస్తే ఆ నేల గర్వించేలా ఎదిగిన తెలుగు తేజం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఇళ్లలో ఇలవేల్పుగా గుండెల్లో తెరవేల్పుగా ఆయన శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు నాయకుడిగా నటించిన ప్రతి నాయకుడి పాత్ర పోషించినా యువకుడి నుంచి వృద్ధుడి వరకు ఏ పాత్ర పోషించినా ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ చేయలేరు అనే కితాబు అందుకోవడం ఆయనకే జరిగింది మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఎదురులేని ఏలికగా ఏలిన ఎన్టీఆర్ గారు గురించి కొన్ని విశేషాలు మీకోసం ఆ రోజుల్లో అంటే ఎన్టీఆర్ గారు హీరోగా బిజీగా ఉన్న రోజుల్లో అర్ధరాత్రి దాటినా గంటన్నర తరువాత మద్రాస్ నగరంలోని త్యాగరాయ్ నగర్లో ఉన్న బాజుల్లా రోడ్లో ఉన్న నందమూరి హౌస్లో సందడి మొదలయ్యేది అప్పటికే నిద్రలేచిన ఎన్టీఆర్ గారు మొదట ఓ గంటసేపు వ్యాయామం చేసేవారు నటుడికి వ్యాయామం చాలా అవసరం వ్యాయామం వ్యాయామమైన తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీమతి బసవ తారకం గారిని పిల్లల్ని తీసుకుని బీచ్కి వెళ్లేవారు పిల్లలతో పాటలు జానపద గేయాలు పాడిస్తూ తాను పాడుతూ ఓ గంటసేపు అక్కడే గడిపేవారు ప్రారంభంలో చాలా కాలం పాటు రోజు ఇలాగే చేసేవారు ఆర్టిస్టుగా బిజీ అయ్యి రోజుకి రెండు షిఫ్టులు పనిచేయాల్సి రావడంతో బీచ్కి వెళ్లడం మానుకున్నారు స్నానాదులో ముగించుకుని సరిగ్గా ఐదు గంటలకు కద్దరి సిల్క్ లాల్చి సిల్కు దోవతి నుదుట తిలకంతో మేడ పైనుంచి కిందకు దిగొచ్చి ఆఫీస్లో తన కోసం వారిని కలిసేవారు ఎన్టీఆర్ గారు ఇక ఆ సమయానికే నిర్మాతలు పంపిణీదారులు మిత్రులతో ఆయన ఆఫీసు సందడి సందడిగా ఉండేది ఎన్టీఆర్ గారికి చికెన్ అంటే చాలా ఇష్టమట రోజుకి ఒక కోడిని అవ్వలేగా తినేవారని ఆయన ఆహార అలవాట్లు ఎరిగిన వారు చెప్పిన మాట అలాగే టీ అంటే కూడా ఆయనకి చాలా ఇష్టమట రోజులో చాలాసార్లు టీ తాగుతుండేవారు అయితే తల్లి మరణం తర్వాత టీ తాగడం మానేశారు దానికి బదులు పాలు కానీ మజ్జిగ కానీ తీసుకునేవారు వ్యసనాల జోలికి ఎన్టీఆర్ గారు ఎప్పుడూ వెళ్లలేదు ధూమపానం మద్యపానం ఈ రెండింటికి ఆయన దూరంగా ఉండేవారు అయితే చిత్రరంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో కంగుమణి కంఠస్వరం కోసం రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చుట్ట తాగేవారట ఆ తరువాత కొన్ని రోజులు సిగరెట్ తాగేవారట క్రమంగా ఆ అలవాటు కూడా మానుకున్నారు మొదట్లో కిళ్ళలు వేసుకునే అలవాటు కుండేది ఆర్టిస్టులు కిళ్ళీలు వేసుకుంటే పళ్లు గారపట్టి అసహ్యంగా కనిపిస్తాయని దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ గారు చెప్పడంతో ఎన్టీఆర్ గారు ఆ అలవాటు కూడా మానుకున్నారు వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీఆర్ గారికి ఎంతో భక్తి అందుకే ఆ భక్తి భావనతోనే ప్రతి శనివారం నేలపై పడుకునేవారు తల్లి గౌరీ భక్తురాలు కావడంతో ఆమె మరణం తరువాత శివుని పట్ల భక్తి భావనతో సోమవారం కూడా నేల మీద పడుకునేవారు తాను బిజీగా ఉన్న ఆ సమయంలో రోజుకి రెండు కాల్ షీట్లు పనిచేసేవారు ఎన్టీఆర్ ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక కాల్ షీట్ మధ్యాహ్నం రెండు గంటల నుండి మరో కాల్షీట్ ఒక్కో సినిమాకు ముప్పై కాల్షీట్లు కేటాయించేవారు విఠలాచారుల వంటి దర్శకులు ఇంకా తక్కువ వ్యవధిలోనే ఎన్టీఆర్తో తమ సినిమాని పూర్తి చేసేవారు నా బిడ్డలు కేవలం నాసక్తికి మాత్రమే వారసులు కాకుండా నాకు నిజమైన వారసులుగా నిలవాలని నా కోరిక అందుకే నా బిడ్డలలో హరికృష్ణను బాలకృష్ణను నటులుగా పరిశ్రమకు పరిచయం చేస్తాను మరో బిడ్డ మోహనకృష్ణ ఛాయాగ్రాహకుడిగా ఉన్నాడు అనేవారు ఎన్టీఆర్ గారు ఇక హరికృష్ణ కొన్ని చిత్రాలు నటించిన తర్వాత నిర్మాతగా స్థిరపడ్డారు ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోలుగా రాణిస్తూ తాతగారి వారసత్వాన్ని నిలబెడుతున్నారు అలాగే తండ్రి ఆశయాలకు అనుగుణంగా వెలుగుతూ అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్నారు బాలకృష్ణ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ కొట్టండి